అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన వేళ భారత్లో దాని ప్రభావం ఆరంభమైంది టోకు వినియోగదారులకు విక్రయించే డీజిల్ ధరలు లీటర్కు ఇరవై ఐదు రూపాయలు పెరిగాయి అయితే పెట్రోల్ బంకుల్లో చిల్లర వినియోగదారులకు మాత్రం ధర మారలేదు ప్రజా రవాణా సంస్థలు మాల్స్ విమానాశ్రయాలు వంటి పారిశ్రామిక వినియోగదారులను బల్క్ వినియోగదారులుగా వ్యవహరిస్తారు ముంబైలో పెట్రోల్ బంకుల్లో లీటర్ డీజిల్ తొంభై నాలుగు రూపాయలుండగా టోకు ధర నూట ఇరవై రెండు రూపాయలకు చేరింది డీజిల్ ధరల్లో ఇరవై ఐదు రూపాయలు తేడా ఉండడంతో బల్క్ వినియోగదారులు ట్యాంకర్లు వినియోగించుకోకుండా నేరుగా బంకుల్లో నుంచి సరుకు తెప్పించుకుంటున్నారు ఈ నేపథ్యంలో దేశీయ చమురు కంపెనీలు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా గతేడాది నవంబర్ నాలుగు నుంచి దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచకపోవడంతో కంపెనీలు ఇప్పటికే నష్టాలు ఎదుర్కొంటూ ఉండగా తాజాగా అవి మరింత పెరిగాయి